రోడ్డు అయిందా సార్? మీరెక్కడికెళ్తున్నారు? మీరు ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి, నేను డ్రాప్ చేస్తాను. ఇట్స్ ఎ ప్లెజర్. జిన్కానా క్లబ్ దాకా? ఓయ్ సార్ రండి. జస్ట్ ఎ మినిట్. ఏ సరితా, రావే కార్లో వెళ్దాం. ఎవరే అతను? ఏమో నాకేం తెలుసు, మరి నేను చూసినా వేడు. ఓ సాదా, పీనుగైన ఆడపిల్లని చూస్తే పళ్ళిగిలిస్తుంది. కాస్త షేప్ బాగుందనుకో గవాలు లేచే వస్తుంది. రావే వెళ్దాం. పీనుగులతో రావడానికి నేను తయారుగా లేను, నువ్వు వెళ్ళరా. ఓకే బాయ్ బాయ్, నేను లంచ్ అవర్లో మీట్ అవుతాను. టాటా. పోదాం సార్. మీ ఫ్రెండ్ రాలేదా? అక్కర్లేదు సార్, అదేమంత బాగుండదు. లెట్ అస్ గో. ఓకే. నన్ను ఇంటి దగ్గర దింపి వెళ్ళడానికి వచ్చాను పాపం. ఓకే చంద్ర, నేను వెళ్ళరానా? వస్తా. బాయ్ బాయ్ బాయ్. చంద్ర, అతను మీ ఆఫీస్లో పనిచేస్తున్నాడా? మరి ఎవరు అక్కర్రాడు? ఏమో నాకేం తెలుసు, అదే అంటే అలా అంటావు. అంతే మమ్మీ, జస్ట్ ఏ గుడ్ బాయ్ ఫ్రెండ్. దొస్తా. బాయ్ ఫ్రెండ్ అంటే ఏ ఫ్రెండ్? విజ్ ఎ బాయ్ ఫటాఫట్. చంద్ర, అతను ఎక్కడుంటాడు, ఏం చేస్తుంటాడు? అతను ఏం చేస్తుంటాడో నాకు అనవసరం, నేనేం చేయమంటే అది చేస్తాడు. దొస్తా. పొద్దుపోవడానికి ఒక చూడు, చోడు రావడానికి ఒక చూడు, ఫటాఫట్ కూడా ఉంటాడు, కూడా వస్తాడు. హోటల్కి వెళ్తాం, సినిమాకి వెళ్తాం, షికార్కి వెళ్తాం. నేను జస్ట్ స్మాయ్, చిన్న నవ్వు పారేస్తాను, అతడు డబ్బులు పారేస్తాడు, అంటే కావాల్సిన ఖర్చులన్నీ పెడతాడు, అంతే ఫటాఫట్. చంద్ర, ఊరికి బాయ్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అనకపోతే అతన్ని ప్రేమిస్తున్నాను అనరాదు? నో నో మమ్మీ నో. ప్రేమ వేరే, బాయ్ ఫ్రెండ్ వేరే. దేని కదే, ఇదొక చాప్టర్ ఫటాఫట్. ఈ చాప్టర్ తర్వాత ఏమొస్తుందో కూడా నాకు తెలుసమ్మా. ఈసారి మాత్రం నేను విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటుందని. అభాషం దాకా సచ్చినా రానివ్వను, పాపమని కాదు. ఓ మై గాడ్, ఆ బాధ ఎవరు పడతారు? సరిత సరిత, మా అమ్మ వస్తుంది, ఈ విషయాలు ఎవరికి. ఓ, మీరు ఇక్కడ తోటలో కూర్చున్నారా? నేను ఇల్లంతా. ఏం సార్, ఏం కావాలి? పుట్టినరోజు ప్రెజెంటేషన్ గా ఇవ్వడానికి ఏదన్నా వస్తువు కావాలి. ఆ పూలు ఇలా చూపించండి. సారీ సార్, అవి ఆ అమ్మగారు కొనేశారు. ఫ్యాన్సీ వస్తువులు ఇంకా చాలా ఉన్నాయి, చూడండి సార్, రండి. ఇవి మీకు కావాలా? అవును. సారీ, ఈ రోజు మా బేబీ పుట్టినరోజు. దట్స్ ఆల్ రైట్, నేను వేరే ఏదైనా కొనుక్కుంటానండి. మీ పుస్తకం మర్చిపోయారు. ఓ, చాలా థ్యాంక్స్. ఇది లైబ్రరీ పుస్తకం. కెన్ ఐ హెల్ప్ యూ? పర్వాలేదు. మీకు పుస్తకాలు చదవడం బాగా అలవాటు అనుకుంటాను. ఒట్టి అలవాటే కాదు, అదేనా. రాజమన్నారు గారి కథలంటే ఇష్టమా మీకు? చాలా ఇష్టం. ఆయన పుస్తకాలన్నీ చదివారా మీరు? ఒక్కటే ఒకటి చదవలేదు. ఏమిటది? శృతి తప్పిన రాగం. అయ్యో, అది చాలా మంచి పుస్తకమే. షాపుల్లోనే వెతికి లైబ్రరీలోనే వెతికాను, ఎక్కడా దొరకలేదు. ఏం చేయను. పర్వాలేదు, చూడండి, ఈ పుస్తకం నా దగ్గర ఉన్నట్టు గుర్తు. మీకోసం గాలించి పట్టాను, మీకు ఇచ్చి వెళ్దామని. నా అడ్రస్ మీకెలా తెలుసు? లైబ్రరీ కార్డు మీరు చూసాను. ఈ పుస్తకం మీరు నాకు తిప్పివ్వక్కర్లేదు, నా ప్రెజెంటేషన్ గా మీ దగ్గరే ఉంచుకోండి. తీసుకోండి. చాలా థ్యాంక్స్. ఏదో మాట వరస కంటే ఇంత శ్రమ తీసుకోండి. శ్రమకే ఉందిలేండి, శృతి తప్పిన రాగం మీరు తప్పకుండా చదవాలి. లోపలికి రండి. థ్యాంక్స్. కూర్చోండి. చాలా పుస్తకాలు ఉన్నాయే. మీకు కావాల్సింది ఏదైనా ఉంటే తీసుకోండి. థ్యాంక్ యూ. విశాలాక్షి గారి గ్రహణం విడిచింది తీసుకుంటాను. అరే రే, మర్చిపోయాను, మీ బేబీ పుట్టినరోజుకు ఓ చిన్న కానుక. ఏమిటిది? ఫారిన్ క్లాత్, మీ బేబీ గౌన్ కుట్టించండి. ఏ
ఎందుకలా నవ్వుతారు? బేబీ అంటే చిన్న పాప అనుకున్నారు కదూ, మా బేబీకి 18 ఏళ్ళు. ఏమిటి 18 ఏళ్ళ అమ్మాయికి తల్లా మీరు? సర్ప్రైజింగ్, నేను కల్లో కూడా ఊహించలేదు. యు లుక్ సో యంగ్. క్షమించండి, మీరు వేరే విధంగా అనుకోకండి. అబ్బే, అనుకోవడానికి ఏముందిలేండి. చూడండి, ఈ క్లాస్ తిరిగి తీసుకెళ్ళండి. ఇచ్చింది తిప్పి తీసుకోవడం నాకు అలవాట్లేదు. బేబీ గౌన్ కాకపోతే బ్లౌజ్ కుట్టించండి. వస్తాను. బేబీ, ఎప్పుడు వచ్చావమ్మా? ఈ గుడ్డ ఏమిటమ్మా? ఓ, అదే, అది ఆ గుడ్డ బ్లౌజ్ పీస్, ఫారిన్ లైలాక్. షాపింగ్కి వెళ్ళినప్పుడు కనిపించింది, నీకోసం కొన్నాను. నీ సెలక్షన్ లేదే, నాకు నచ్చలేదు. నీకు నచ్చకపోతే పోనీలే, రా భోంచేద్దువుగా. శృతి తప్పిన రాగం. ఆఫీస్కి రాకూడదని ఎన్నోసార్లు చెప్పారు. రాక తప్పలేదు, మీరు కనబడి చాలా రోజులైంది. ఎందుకో మీరు దూరం అవుతున్నారని నాకు అనుమానం. నువ్వే దూరంగా నిలబడ్డావు, ఇలా దగ్గరకు వచ్చి కూర్చో. పరిహాసం కాదు, ముందు మన పెళ్లి విషయం గురించి నిర్ణయించాలి. నాన్సెన్స్, అది నువ్వనే మాటేగా. హలో చంద్రశేఖ అయ్యా. హలో, మర్చిపోతానా? ఏంటి, ఈరోజు కొత్తగా అధికారితో మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు? ఎస్ 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 ఎస్. ఓ, అదా సంగతి. కానీ ఎవరో ఉన్నట్టున్నారు, ఎవరో వాళ్ళు వేలా పాలా లేకుండా గొంతుకు వెలక్కలు అడ్డుపడుతున్నారు. ఎస్ ఎస్, అంతే మరి శృతి తప్పిన రాగం. మేనేజర్ గారు ఈ రోజు ఆఫీస్ రాలేదమ్మా. ఏ చంద్ర, ఇదంతా నీకు ముందే చెప్పు ఉండొచ్చు, కానీ చెప్పలే. కారణం, ఇప్పుడిప్పుడే ప్రారంభమైన ఈ అనుభవాన్ని, ఈ అధ్యాయాన్ని మధ్యలో ఆపడం నాకు ఇష్టం లేదు. నీ భాషలో చెప్పాలంటే ఫటాఫట్.
తల్లి కూతుర్ల మధ్య ఎలాంటి పోరైనా రావచ్చు, కానీ సవతి పోరు మాత్రం రాకూడదు.